సినిమా చూసిన తర్వాత వరకు చిరంజీవి గారి రియాక్షన్, రామ్చరణ్ గారి రియాక్షన్ ఎక్కడ చూడలేదు మేము. ఏం మీతో ఏం మాట్లాడారు అంటే సైరా రంగస్థల రికార్డ్స్ కూడా బ్రేక్ చేశారు. అంటే చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన నేను ఎక్కడ షాక్ అయ్యానంటే మొన్న కూడా నైట్ మేమిద్దరే ఉన్నాం. నేను త్రివిక్రమ్ గారు నేను మా డాడీతో కూడా షేర్ చేసుకుని షాక్ ఉంది. చిరంజీవి గారికి ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన ఒక్కళ్ళే ప్రివ్యూ థియేటర్లో చూశారు సినిమా అప్పటికి రిలీజ్ ముందు ఫస్ట్ డే. అప్పటికి సినిమా మ్యాగ్నిట్యూడ్ డే ఉందో కూడా ఎవరికి తెలియదు, ఏదో పాజిటివ్గా ఉందంటానే ఆయన ఎన్ని ఉంటారు అంతే. ఒకటే రోజు మధ్యాహ్నం షో వేస్తే ఆయన చూసి, ఆయన ఒక్కళ్ళే థియేటర్లో చూశారు, జస్ట్ హార్డ్లీ 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉన్నారు. ఆయన చూసి బయటకు వచ్చి ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆయన ఆ రోజే చెప్పేశారు. మేమందరం కొంచెం సర్ప్రైజ్లోనో, త్రివిక్రమ్ గారు నేను ఆయన బహుశా ఎక్కువ నచ్చి అలా అంటున్నారేమో అని నేను అన్నాను. మీకు బహుశా నచ్చి మీరు ఎక్కువ కాంప్లిమెంట్ ఇస్తున్నారేమో చిక్కుబాబు అంటే, లేదు లేదు నాకు తెలిసిపోద్ది ఒక సినిమా ఏ లెవెల్లో ఉంటుందంటే. నేను చాలా సర్ప్రైజ్ అంటే నేను నేర్చుకోవాల్సిన విషయం అనుకున్నా. అంటే ఒక ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఒక హీరో ఆయన స్థాయి ఉన్న అంటే అన్నీ చూసిన వ్యక్తి కదా ఆయన. అట్ దట్ ఏజ్ ఒక్కళ్ళే థియేటర్లో చూస్తే ఎంత పీపుల్తో ఇంకా కనెక్టెడ్లో ఉన్నారు, ఎంత పీపుల్ పల్స్లో ఉన్నారు ఒక సినిమా చూసి ఇది లెవెల్లో చేస్తాని చెప్పేయడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకే మేమైతే షాక్ తిన్నాం ముందు. నిజంగా అంటే సరే మనని కురాలం కదా కొంచెం మనని ఎంకరేజ్ చేయడానికి బాగా కొంచెం ఓ మాట ఎక్కువ చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఎలా చెప్పేశారంటే అంత సైలెంట్గా ప్రియ థియేటర్లో ఒకళ్ళు కూర్చుని చూసి అంత ఎక్సైట్మెంట్ ఆయనకి లోపల ఎలా కలిగింది అనిపించింది. అంటే ఒక థియేటర్లో కామన్ థియేటర్లో జనాలు రియాక్షన్ ఇవన్నీ చూసి జడ్జ్ చేయటం వేరు, ఒక ఒక్కళ్ళే థియేటర్లో కూర్చుని ఈ సినిమా ఇంత జనంలో ఇలా ఉండుంటుంది ఈ సినిమాని ఇమాజిన్ చేసుకుని చూడటం ఇట్స్ రియలీ గ్రేట్. అంటే అలాంటప్పుడే మనకు అర్థం అవుతుంది ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది. ఎగ్జాక్ట్ మొన్న 2 డేస్ బ్యాక్ మా ఫాదర్తో ఇంట్లో ఇదే మాట వచ్చింది, ఎందుకు మెగాస్టార్ అని అనుకుంటే జడ్జ్మెంట్ దట్స్ వన్ ఆఫ్ హిస్ కీ పవర్స్. మెగా కాంపౌండ్ నుంచి అప్రిషియేషన్ వచ్చి ఫస్ట్ టైం తారక్ గారు ట్వీట్ చేశారు సినిమా గురించి, ఈ గురించి ఏమంటారు? డెఫినెట్లీ మా బావకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా. నీ సినిమా ఫస్ట్ రిలీజ్ రోజు రాత్రి 11:30-12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాడు. ఆయన రాత్రి అంటే రియస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను. నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయనకి చెప్పాను. శ్రీకాంత్ గారు సార్, అందరు హీరోలు అందరు గురించి చెప్పారు, ఎవరెవరు ఏ సినిమా గురించి ఏమన్నారో చెప్పారు. కానీ మీ ఆప్తమిత్రుడు కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఏమన్నారు? కళ్యాణ్ గారు రీసెంట్గానే సినిమాలకు అడుగుపెట్టారు, దాని మీద మీ అభిప్రాయం మళ్ళీ. ఆయన ఊపిరి స్వల్పనంత రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని ఆయన సినిమానే ఆయన 3 నెలల తర్వాత చూస్తారు. అంటే ఆయన అత్తండికి దారేది సినిమా రిలీజ్ అయిన 100-120 రోజుల తర్వాత అనుకుంటారు. బతిమాలగా ఆయన సినిమా చూశాడు. ఇది నెలలా లోపే చూస్తాను నేను అనుకుంటున్నాను. మరి అద్భుతం జరగాలి మనందరం. మళ్ళీ వచ్చారు కదా రీసెంట్గా, మళ్ళీ సినిమాలో అయినా కూడా ఆయన ఏమి మారు, ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.